యాక్చువల్ గా రాబోయే రోజుల్లో ఎదుర్కోబోయేటువంటి ప్రాబ్లమ్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇది ఎగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఎగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో आज मुख्यमंत्री असेंबली मतलब वैसी चूपी चपाड़ी इधी कटबो अभी लिफ्ट स्कीम लिफ्ट स्कीम अभी मोदी आलरे आलरे मोदी कोई पूर्त को వీటిల్లో వేటికి కూడా పర్మిషన్లు లేవు. ఆ విషయం గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు చెప్పారు, దాని మీద కేసు వేశారు. అయినా మాత్రం ఆయన క్లియర్ గా చెప్పేశాడు దీని మీద దీని జోలికి ఎవరైనా వచ్చారు అంటే మాత్రం చాలా ప్రమాదం, ఇవన్నీ కట్టి తీర్తాను అని. మన వాళ్ళు కూడా వీటికి అబ్జెక్ట్ చేయలేకపోయారు. ఏదో అప్పుడప్పుడు మీటింగుల్లో వాటిని అబ్జెక్ట్ చేయడమే తప్ప ఇది తీవ్రంగా టేకప్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు. ఇవి కట్టేసినా మనకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒకే ఒక మనకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ పోలవరం. పోలవరం ఉండటం వల్ల రిజర్వాయర్ ఉంటుంది మనకి, ఆ వరదల్లో వచ్చిన నీరుని మనం సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన. లేకపోతే వరదల వస్తుంటే పైన తోడేస్తుంటారు, మనకు కూడా వస్తుంది వరదల టైంలో. వరదల టైంలో బేభత్సంగా వస్తుంది ఒక 2000-3000 టీఎంసీ సముద్రంలో పోయే స్పీడ్లో. కానీ వరద ఎప్పుడు కూడా 60 రోజుల నుంచి 90 రోజులే ఉంటుంది. ఆ 60 నుంచి 90 రోజుల్లో మొత్తం నీళ్ళన్నీ సముద్రంలో పోతున్నవి. మిగతా రోజుల్లో ఏ వచ్చినా పైన వీడు తోడేస్తారు. సో మనకి రిజర్వాయర్ కనుక ఉన్నట్టయితే దాన్ని కొంచెం దాచుకోవచ్చు నీళ్లు. ఆ నీళ్లు దాచుకున్నటువంటి నీళ్ళని వేరే చోట కూడా రిజర్వాయర్లు పెట్టి, అసలు యాక్చువల్ గా రాజశేఖర రెడ్డి ప్లాన్ అది. ఇటు తుని దాటాక జలమంచిరి ఆ ఏరియాలో కొండల మధ్య, అటేమో విజయవాడ దాటాక కొండపల్లి ఆ ఏరియాలో కొండల మధ్య రిజర్వాయర్లు ఏర్పాటు చేసుకుని ఈ ఫ్లడ్ టైంలో వచ్చిన వాటర్ అక్కడ కాలువ ద్వారా తీసుకెళ్ళి కాలువ నుంచి పంపు చేసి ఈ 3 నెలల్లో మనం వాటర్ స్టోరేజ్ పెట్టుకుంటాం అన్నమాట. వీటన్నిటికీ కూడా పోలవరం రిజర్వాయర్ ఉంటేనే జరుగుతుంది. సరే ఇప్పుడు పోలవరంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇది యాక్చువల్గా ఇప్పుడు పోలవరం ప్లాన్ అండి. ఇందులో కనబడతాం కదా, ఇది పోలవరం ప్లాన్. దీన్ని ఎత్తకం రాక్ ఫిల్ డ్యామ్ అంటారు. అంటే ఇది సిమెంట్ తో కట్టేది కాదు, రాయి మట్టి వేసి ఇలాగా ఒక 30 మీటర్ల నుంచి ఇలా వచ్చి అంటే రెండు కొండల మధ్య ఒక కొండ కట్టుతారు అన్నమాట. ఆ కొండ కట్టి మళ్ళీ ఇంటే ఒక 30 మీటర్లు దిగుతుంది. అక్కడితో అక్కడ వాటర్ క్లోజ్ అయిపోతుంది. మన ఇదిలోండి శ్రీశైలం నాగార్జున సాగర్ చూపిస్తారు, వరద వచ్చినప్పుడు గేట్లు ఎత్తుతారు, ఎత్తితే నీళ్ళు వచ్చేస్తుంటాయి. అదే డ్యాము, అదే స్పిల్వే. మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి భూమి పరిస్థితి సరిగ్గా లేదు కాబట్టి కింద ఇక్కడ డ్యామ్ కడుతున్నారు. అంటే ఇక్కడ మూసేస్తున్నారు గోదావరిని ఇక్కడ మూసేసి ఇటు నుంచి ఇటు తిప్పుతున్నారు. గోదావరి ఫ్లోర్ తిప్పి ఇదే అన్నమాట స్పిల్వే. అంటే మనకి టీవీలో వరద వచ్చినప్పుడు చూపించేది ఇక్కడ ఉంటుంది, డ్యామ్ ఏమో ఇక్కడ ఉంటుంది. ఇది ఒరిజినల్ ప్లాన్. ఈ డ్యామ్ కనుక కట్టేటట్టయితే ఇవన్నీ కూడా ఇలా కనబడుతున్నవన్నీ కొండలండి. బ్లూగా కనబడుతున్నంత వాటర్, ఈ వైట్ గా కనబడుతున్నవన్నీ కొండలు. కొండలు మామూలు వాటర్ లేనటువంటి ప్రదేశాలు. ఈ డ్యామ్ కనుక అనుకున్నట్టుగా కట్టినట్టయితే 45.72 మీటర్లు చెప్తానండి కరెక్ట్ చూసి కట్టినట్టయితే ఈ వెనకాల ఉన్నటువంటి ఇవన్నీ మునిగిపోతాయి. ఈ కొండల మీద ఉన్నలాగా ప్రజలు కాపురాలు ఉంటారు, విలేజెస్, అవన్నీ మునిగిపోతాయి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు వీడు, ఇక్కడ ఇక్కడ సరిగ్గానే చూపిస్తున్నాం చూడండి, ఇక్కడ కాపర్ డ్యామ్ అనేది ప్లాన్. గీతలు కనబడుతున్నాయి చూడండి, ఇది కాపర్ డ్యామ్. కాపర్ డ్యామ్ అంటే అర్థం ఏంటంటే టెంపరీ డ్యామ్. అది ఎందుకు కడతారు, ఇక్కడ వర్క్ జరగాలంటే నీళ్లు ఉంటే జరగదు కాబట్టి
ఇక్కడో కాఫర్ డ్యామ్ కిందో కాఫర్ డ్యామ్ కట్టి ఆ మధ్యలో ఉన్న నీళ్ళని తోడేసి అప్పుడు అక్కడ వర్క్ చేయడం మొదలెడతారు. ఇప్పుడు ఏం చేశారు ఈ కాఫర్ డ్యామ్ ని 41 అడుగులకి పెంచి అదే మెయిన్ డ్యామ్ చేద్దాం. మెయిన్ డ్యామ్ అని మనకు చెప్పరు. ఇమీడియట్ గా వాటర్ కనుక గ్రావిటీ మీద కాలంలో వెళ్ళాలంటే 41 అడుగులు పెడితే 35 లో కాలం ఉన్నాయి, కాలంలో వెళ్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్లాన్ చేసినప్పుడు మనం రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టి దాని వల్ల వచ్చే అనర్థాలన్నీ చెప్పాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే ఇది పర్మనెంట్ అయిపోతున్నాయా, ఇది పర్మనెంట్ అయిపోతే మనకు మొత్తం మన ప్రయోజనాలన్నీ దెబ్బతింటాయి. అలాంటి పని చేయకండి. ఇప్పుడు ఇమీడియట్ గా కృష్ణా డెల్టా కడతానికి మీకు పట్టి సీలు పెట్టుకున్నారు కదా, ఇది మాత్రం ఖచ్చితంగా పక్కాగా కట్టండి. రిజర్వాయర్ అవసరం, రిజర్వాయర్ ఉండాలి. రిజర్వాయర్ కోసమే ఈ పోలవరం అనేది ఇంతకాలం ఆగింది. సబ్మర్జెన్స్ అనే ఇష్యూ వల్ల, లేకపోతే మనం ఇలా కట్టుకోవాలనుకుంటే ఎవడో ఏ పర్మిషన్ ఇవ్వకలా. మన భూభాగంలో మనం ఆనకట్ట కట్టుకోవడానికి సముద్రంలో పోయే నీళ్లు, మనం ఆనకట్ట కట్టుకోవడానికి ఎవడో అడ్డం పెట్టడం. కేవలం ఈ సబ్మర్జెన్స్ వల్ల దీని మీద ఇన్ని కేసులు, ఇన్నేళ్ల నుంచి గొడవ జరుగుతున్న కారణం ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి, అందులో గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళని ఏం చేస్తారో, ఎక్కడికి పంపిస్తారో, ఇదే లేకుంటూ వచ్చింది. బచావతా 78లో ఇచ్చినప్పుడు క్లారిటీగా ఒరిస్సా మధ్యప్రదేశ్ అందరూ ఒప్పుకున్నారు కట్టుకోవడానికి, రిటర్న్ గా కమిట్మెంట్ ఇచ్చారు మీరు కట్టుకోండి పోలవరం. అంతకు ముందు పోలవరం అయితే రాంపాత్ సాగర్ ప్రాజెక్ట్ దాని పేరు, సొంటి రామూర్తి గారు వాళ్ళు పెట్టింది. దాని ప్రకారం అయితే భద్రాచలంలో రాముడి పాదాలకి, రాముడి విగ్రహం లేదా విగ్రహం పాదాల దాకా వాటర్ అయిపోతుంది. అంత పెద్ద స్కీమ్ అది. అప్పటికి ఇన్ని విలేజెస్ లేవు సబ్మర్జెన్స్ లో. కాలక్రమేణా ఈ పరిస్థితికి వచ్చింది. ఈవేళ వీళ్ళు చేస్తుంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారో అదే ఇది కడుతున్నారు. ఇది కట్టి ఇలా స్పీడ్ నుంచి మనకి రాజమండ్రికి వచ్చే వాటర్ ఇది ఇది దౌడేశ్వరం, కింద కింద ఉంది దౌడేశ్వరం, ఇది స్పిల్వే. ఇదో ఇక్కడి నుంచి ఈ వాటర్ ఎలా వచ్చి ఇది కాలంలో విజయవాడ అండి రైట్ కెనాల్. ఇక్కడ పంపు పెడుతున్నారు అంటే వాళ్ళకి తెలుసు ఫ్లడ్ టైంలోనే జరుగుతుంది తప్ప తర్వాత మళ్ళీ విజయవాడకి తాగునీరు ఇవ్వడానికి కూడా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇక్కడ లిఫ్ట్ పెట్టి ఈ లిఫ్ట్ నుంచి తోడి విజయవాడకి వెళ్ళే కాలంలో పోస్తారు. అంటే ఇందులో వాళ్ళకేమి లేదండి, దీంతో మొత్తం సెటిల్ అయిపోతుందని ఏమనుకోవట్లేదు. వాళ్ళకి తెలుసు ఈ రిజర్వాయర్ కనుక లేకపోయినట్టయితే విజయవాడకి తాగునీరు కూడా ఇబ్బంది వస్తుంది కృష్ణా డెల్టాలో. అందుకని చెప్పి ఇక్కడ పంపింగ్ పెట్టి ఈ పంపింగ్ తోటి తోడి పోస్తాం. దానికి 800 కోట్లు ఎంతో అలాట్మెంట్ చేసినట్టుగా నిన్న మనం పేపర్లో చూసాం. ఇదండి పిక్చరు. మనం ఎందుకు ఈ పోలవరం మీద పడి ఎందుకు చూస్తున్నాం అంటే ఈ రిజర్వాయర్ వాటర్ స్టోరేజ్ కనుక చేసుకున్నట్టయితే ఇంకా అక్కడి నుంచి ఆ టైంలో వచ్చేది ఇక్కడ ATTMC ఎంతో వాటర్ విజయవాడకి ఇచ్చేసి 25 ఇచ్చేసి 200 TMC దాకా ఉత్తరాంధ్ర శ్రావంతికి ఇచ్చి ఎంత వాటర్ ఇచ్చుకున్నా సరే ఇంకా మనం తవ్వుకోవడమే కాలవలు. ఎందుకంటే ఎప్పుడు అబ్జెక్ట్ చేయడం లేదు, మనం వాడుకోకపోతే అది సముద్రంలో పోయింది. మన కింద ఇంకో రాష్ట్రం ఉంటే ఇప్పుడు ఇంకో తెలంగాణ మన పైన ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఉంది వాడు కట్టడం వల్ల. మనం కట్టడం వల్ల ఆ మునిగిపోతున్నటువంటి గ్రామాల ప్రజలకి తప్ప ఎవరికి ఇబ్బంది లేదు. ఆ గ్రామాల వాళ్ళకి ఖచ్చితంగా పునరావాసం 100% కల్పించి తీరవలసిందే. ఇప్పుడు ఆ పునరావాసం అనేటువంటి ఇష్యూ మీదే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ అంటే దీనికి ఎంత ఖర్చు అవుతుందో అదే ఇస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అది కూడా క్లియర్ గా చెప్పట్లే. వాళ్ళ మాటలను బట్టి అర్థమైంది ఏంటంటే దీనికే డబ్బిస్తామంటే మీకు 7,000 కోట్లు ఇచ్చాం అయిపోయింది లెటర్ కూడా రాశారు ఇదే ఫైనల్ ఇంకా మీకు 7,000 కోట్లు వస్తుంది అని. వీళ్ళు ఏం చెప్తున్నారు స్టేట్ గవర్నమెంట్ ఈ ఎత్తు అస్సలు తగ్గదు, మీరు కావాలంటే చంద్రబాబు వచ్చి కోల్చుకోమంటున్నాయి, మొత్తం 151 అడుగులు ఎంత అడుగుందో అంత అడుగు కట్టేస్తాం అని మంత్రి గారు అధికారులు అందరూ చెప్తున్నారు. ఇది కట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, ఎందుకంటే కట్టి నీళ్లు ఆపాలి. నీళ్లు ఆపినప్పుడు అది కట్టినా ఏం ప్రయోజనం ఉండదు. నీళ్లు ఆపాలంటే పునరావాసం కల్పించాలి, పునరావాసం కల్పించి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించాలి. వాళ్ళని ఖాళీ చేయించాలి అన్నదే అతిపెద్ద ఖర్చు. ఎందుకంటే 1 లక్ష కుటుంబాలు ఉన్నాయి అంటే పీడిఎఫ్ అంటారు ప్రాజెక్ట్ వల్ల డిసేబుల్ అయినటువంటి ఫ్యామిలీస్,
108,000 ఎన్నో ఉన్నాయి వాటికి డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇవ్వాలి అని చెప్పి మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్ చేయడమే కాదు ఇప్పుడు మీకు చూపిస్తాను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగితే దానికి రిప్లై కూడా వచ్చింది రమేష్ చంద్ర వర్మ అని చెప్పి ఒక అమలాపురంలో ఫేడర్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఇవే ఈ సమస్యలే స్పెషల్ కేటగిరీ కానీ కోటి కానీ వీటి మీద ఒక 200 ఆర్టీఆర్ అడిగాడు అతను వచ్చిన రిప్లైలు అన్ని కూడా మొన్న మీరు నాకు చూపించారు ప్రెస్ లో అది చూసి వెంటనే ఆయన అవన్నీ నాకు పంపించడం మొదలెట్టాడు ఇవి కూడా చూపించండి అని మనకి లాస్ట్ టైం చెప్పాను మీకు ఒక రికార్డు తయారు చేశాట ఒక రిపోర్ట్ తయారు చేశాట నీతి ఆయోగ్ వాళ్ళు అది పట్టుకెళ్ళి ప్రధానమంత్రికి ఇచ్చాట ఎంపీ రామచంద్రరావు అడిగితే ఒకటే కాపీ ఉందండి ఆ కాపీ ప్రధానమంత్రికి ఇచ్చేసాం అందుకని మీ రిక్వెస్ట్ అక్కడ పంపిస్తున్నాం అని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద రవి అని చెప్పి ఒక ఆయన మన ఇనుగంట రవి అని విజయవాడలో ఉంటాడు ఆయన ఆంధ్ర గొడవలు అవుతున్నప్పుడు ఢిల్లీ వచ్చి మాకంతా మెటీరియల్ తీసుకొచ్చి దాని మీద బోర్డు మెటీరియల్ కలెక్ట్ చేస్తే అతను మీవాడే అంటే మాజీ జర్నలిస్ట్ ఆయన పెట్టినటువంటిది మనకు వచ్చి వాడు ఏమో చెప్పేశారు లేదు ఒకటే కాపీ ఉంది అదే చెప్పాను కదా దేశ భద్రత దృష్ట్యా ఇలాంటివి చెప్పకూడదు అందుకు చెప్పమని చెప్పి లాస్ట్ టైం చెప్పేశారు కానీ మొన్న ఏప్రిల్లో ఇప్పుడు ఇంకా దేశ భద్రతకు ఉపయోగలుకున్నారేమో ఆ రమేష్ చంద్ర వర్మ అని ఆయన అడిగితే ఆయనకి రిప్లై ఇచ్చారు ఆ రిప్లై చూస్తేనే మనకు అర్థమైపోతుంది కేంద్రం మన పట్ల ఎలా ఉంది నీతి ఆయోగ్ వాళ్ళు ఏం చెప్పారని అది కూడా చూపిస్తాను మీకు అర్థమైంది ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇదో ఈ పవర్ ప్రాజెక్ట్ కూడా ఉండదు ఇక్కడ పవర్ హౌస్ పెట్టారు ఇది ఉంటేనే పవర్ హౌస్ ఉంటుంది ఎందుకంటే వాటర్ ఆ లెవెల్కి వస్తేనే వెళ్ళి పవర్ ఆధారం పడి టర్బైన్స్ తిరిగి విద్యుత్ ఉత్పత్తి వస్తుంది ఇక్కడ వాటర్ ఆపకుండా 41 మీటర్లో వాటర్ అయితే ఆనకట్ట కట్టినట్టే ఆ ఫ్లడ్ టైంలో వచ్చి ఈ కాలవలో జరుగుతుంది ఈ స్పిల్ వే నుంచి మనకి ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ శరవేగంగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు గిన్నీస్ బుక్ లో ఇచ్చింది నమయోగా అని చెప్పింది అవన్నీ కూడా ఇదే ఈ మొక్కే ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ గా మనకి ఎలా వచ్చేస్తుంది వాటర్ నీళ్ళంటే కొండల మీద ఉన్నటువంటి గ్రామాలను ఖాళీ చేయించాలి అదే మెయిన్ ఇష్యూ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ అంతా ఆర్ అండ్ ఆర్ చేయడం ల్యాండ్ ఎక్విజిషన్ ఎందుకు పెరిగిపోయిందంటే 2013 లో జరిగినటువంటి యాక్ట్ ప్రకారం వాళ్ళకి సరైనటువంటి భూమికి రైతులకి సరైనటువంటిది ఇవ్వాలి ఇంతకుముందు ఏం లేదు తీసుకోవటం ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అక్కడ సర్దార్ సరోవరం తయారీ డ్యాము వీటిల్లో చూసినటువంటి ఆ ఇబ్బందులు చూసి కోర్టు వారు క్లియర్ గా చెప్పేశారు.